దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 103వ కీర్తన 5వ చరణము. మేలుతో మన హృదయమును తృప్తిపరచుచున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, గతించిన కాలములో ఎంతగానో మన హృదయములో వేదనను అనుభవిస్తూ, మనకు ఎదురైన సమస్యలను బట్టి, మనము ఎదుర్కొంటున్న నిందలను బట్టి, మనము పొందుతున్న అవమానములను బట్టి, మనమున్న ఈ దీన స్థితిని బట్టి గుండె చెదరిపోయిన పరిస్థితులలో మనమున్నామేమో గదా. నలిగిన హృదయముతో ఎంతగానో సతమతమవుతూ కృంగిపోయిన దీనస్థితిలో మనము ఉన్నామేమో కదా. మనకు ఎదురవుచున్న ఈ బాధలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దిగులు పడుచు రాత్రింబగళ్ళు మన కన్నీళ్లే మనకు అన్నపానములయ్యి హృదయమంతా కూడా బహుభారమైన స్థితిలో గడిపామేమో గదా. ఇలాంటి దుఃఖపూరితమైన దినములతోనే మన రోజులన్నీ గడుపుతున్నాము కదా. మన దీనస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, మన కన్నీటిని ఆయన కవిలలో రాసుకొనుచున్న దేవుడు మన దుఃఖ దినములను సమాప్తపరచి, మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి, మనము అనుభవించిన ఈ బాధలన్నిటినీ, ఈ వేదనలన్నిటి నుంచి, ఈ దుఃఖములన్నిటి నుంచి, ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి ఆయన మనలను విడిపించి మన జీవితమునకు సంతోష సమాధానములను అనుగ్రహించి, మన నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను ఆయన మనకు అనుగ్రహించి, యెహోవా మనకు నిత్యమైన వెలుగుగా సదాకాలము మనకు తోడుగా ఉంటూ మేలుతో మన హృదయమును ఆయన తృప్తిపరచబోతున్నాడు. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసిన రెండు పనులు తెలుసుకుందాం. మొదటిగా, ప్రభు మన హృదయమునకు మేలును అనుగ్రహించాలంటే, మేలులతో కూడిన జీవితం ప్రభు మనకు దయచేయాలంటే, మనము మన దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలండి. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు. స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము అని రాయబడుతుంది. కీర్తనలతో నా దేవునిని నేను స్తుతిస్తాను. అది కొమ్ములను డెక్కలను కలిగిన యుద్ధుల కంటెను, కోడెల కంటెను, దహన బలుల కంటెను, నైవేద్యముల కంటెను యెహోవాకు ఎంతో ప్రీతికరము అన్న లేఖనాలను మనం పరిశీలిస్తే, స్తుతించుట అంటే దేవునికి చాలా ఇష్టం. ఈరోజున మనం ప్రార్థించడాన్ని మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నాం కానీ, ప్రార్థన ద్వారా మన అక్కరలు దేవుణ్ణి అడుగుతున్నాము కానీ, అవన్నీ మనం పొందాలంటే స్తుతియాగమును దేవునికి అర్పించాలి కదా. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, వానికి దేవుని రక్షణ కరపరుచున్నట్లుగా వాడు మార్గమును ఏర్పరచుకునుచున్నాడు అన్న లేఖనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే మనం అడిగినవి పొందాలంటే మనకు ఒక మార్గం ఉండాలిగా. ఆ మార్గం దేవుడికి మనకి ఏర్పాటు చేసేది ఏంటో తెలుసా? మనము దేవునికి అర్పించే స్తుతియాగమే. స్తుతియాగము అర్పించుట ద్వారా దేవుడు ఎంతో సంతోషపడతాడు, దేవుడు ఎంతో ఆనందపడిపోతాడు. ఎందుకంటే ఆయనను ఘనపరుచు వారిని దేవుడు ఘనపరుస్తారు. కీర్తనలతోనూ, స్తుతులతోనూ, స్తోత్రములతోనూ ఆయనను మనం ఘనపరిస్తే, ఇజ్రాయేలు చేయు స్తుతి స్తోత్రములపై ఆయన ఆసీనులై ఉంటారు. అట్టి వారి జీవితములలో ఆయన మెండారా మేలులను అనుగ్రహిస్తారు. రెండవదిగా, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని మనకు మేలులు అనుగ్రహించాలంటే, మనము ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మన మనుగడ ఆయనకు అనుకూలముగా నడుచుకోవాలి. గత కాలమందు మన ఇష్టమొచ్చినట్లుగా మనం జీవించి దేవునిని బాధపరిచామేమో, మన ప్రవర్తన అంతా కూడా దేవునికి కష్టంగా ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి, దేవునిని కష్టపెట్టి, దేవునిని బాధపెట్టి మనం ఆయన ద్వారా మేలులు పొందుకోగలమా? అసలు మనకు మేలులు అనుగ్రహించబడకపోవటానికి మన జీవితం దేవునికి బాధాకరంగా ఉందేమో.
మన పాపములు మనకి మన దేవునికి అడ్డుబండలుగా ఉన్నాయేమో. మీకు మేలు పొందకపోవుటకు, మీకు మేలులు జరగకపోవుటకు మీ పాపములే ఆటంకములు అని యిర్మీయా గ్రంథకర్త సెలవిస్తున్నాడు కదా. మరి ఈ రోజున మన మునుపటి ప్రవర్తన ఒకవేళ దేవునికి ఇష్టము లేదేమో, గతించిన కాలములో దేవునికి ఇష్టము లేని పాపిష్టి క్రియలు మనం జరిగించామేమో, ఇకనైనా ఇప్పుడైనా ఆ పాపపు క్రియలను విడిచిపెట్టి శుద్ధ హృదయం కలిగిన వారమై దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఆయనకు అనుకూలమైన రీతిగా మనము ప్రవర్తించగలిగితే నిశ్చయంగా ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తారు, మేలులతో మన హృదయమును తృప్తిపరుస్తారు. మరి అలాగున ప్రవర్తించి దేవుని ద్వారా ఆశీర్వదించబడదామా. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజ్య, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మేలుతో మా హృదయమును తృప్తిపరుస్తాను అని ఈరోజు వాగ్దానం ఇచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.